ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ నే సోనియా గాంధీ చదివారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ నడిబొడ్డున నిలబడి పక్క రాష్ట్రం ప్రయోజనాలను కాపాడతామని సోనియా గాంధీ చెప్పడం ఇక్కడి ప్రజలను అవమానపరచడమేనన్నారు. ప్రజాకూటమి ఆలోచన వారి ప్రస్థానం ఎటువైపు సాగుతోందో కాంగ్రెస్ సభతో స్పష్టమైందన్నారు. జగిత్యాలలో జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల, చొప్పదండి అభ్యర్థులు డాక్టర్ సంజయ్, కోపల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్లతో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ప్రజాకూటమినే టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలను ఎక్కువెట్టారు. ప్రజాకూటమిలో పార్టీల ఆలోచన, వారి లక్ష్యమేంటో హైదరాబాద్ కాంగ్రెస్ సభతో స్పష్టమైందన్నారు కవిత. విభజన హామీలపై టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిసార్లు పార్లమెంటులో ఆందోళనలు చేసి చివరకు సభను స్తంభింపజేసినా ముందు వరుసలో కూర్చున్న ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, విభజన హామీలు పట్టని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అంటే కర్ణాటక, తమిళనాడు గురించి చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కర్ణాటక, తమిళనాడు రాజకీయాలతో తెలంగాణ ప్రజలకు వచ్చిన అవసరమేంటని ప్రశ్నించారు. ఆది నుండి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం అంటేనే చిన్నచూపని ఆరోపించారు. ఈరోజు కేసీఆర్ను విమర్శిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణలు ఏనాడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ను ఓడగొట్టేందుకు చివరకు ఆంధ్ర నాయకులతో ఒప్పందం చేసుకున్నారని ధ్వజమెత్తారు. తెరాసకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు, అవసరాలే ముఖ్యమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడటమే టీఆర్ఎస్ లక్ష్యమని, ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనన్నారు. ఈ నెల 26వ తేదీన జగిత్యాల జిల్లాలో జరగబోయే సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల కేంద్రంగా మొత్తం జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సభ జరగబోతా ఉంది. దానికి గౌరవనీయులు, పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించకుండా ఒక రాష్ట్రానికి సంబంధించిన హక్కుల మీద మాట్లాడడం అంటే అసలు ఈ కూటమి, ప్రజాకూటమి, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ప్రస్థానం ఎటువైపు ఉందన్నది తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినటువంటి మాట ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారిని ఓడగొట్టాలని చెప్పి ఆంధ్ర పాలకులతో కలిసి కేసీఆర్ గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు.